ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించి మనము గత నాలుగు రోజులుగా ఇవాళ ఫోర్త్ క్లాస్లోకి వచ్చాము మనం ప్రధానంగా ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏమేం ప్రిపేర్ అవ్వాలి ఏమేం ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే వాటిని తెలియ చెప్పడంలో భాగంగా ఇవాళ మనం ఫోర్త్ క్లాస్కి వచ్చాం స్పష్టంగా మీరు గమనించే ఉంటారు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్లో ఎన్సీఆర్టీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఇతర ఇంగ్లీషులో ఉండే బుక్స్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఏముంటాయి అలాంటివి సెకండ్ నేను దీనికి ముందు క్లాస్లో అంటే థర్డ్ క్లాస్లో ఏం చేశానంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద బుక్స్ లిస్ట్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి ఎలాంటి పుస్తకాలు ఉంటాయి ఇలాంటివి చూసా ఇవాళ మనం ఒక స్పెషల్ జోన్లోకి వెళుతున్నాం నిజానికి చాలా కోచింగ్ సెంటర్లు కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ దాదాపుగా డిస్కస్ చేయని ఒక ఏరియాలోకి ఇవాళ నేను తీసుకెళ్తున్నాను మిమ్మల్ని మీరు చాలా స్పష్టంగా గమనిస్తే నేను ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ని ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ వేలో వెళ్తున్నాను ఇవాళ క్లాస్ని కూడా మీరు వింటూ రాసుకునే ప్రయత్నం చేయండి అందులో భాగంగా స్పెషల్ ఎడిషనల్ రెఫరెన్స్ బుక్స్ అంటే ఏంటి సాధారణంగా ఎవరైనా ఎప్పుడైనా కానీ ఎన్సీఆర్టీ బుక్స్ చదవమని చెప్తారు అంత డౌట్ ఎక్కడా లేదు చదవాలి కానీ తర్వాత లక్ష్మీకాంత్ బుక్ కానీ రమేష్ సింగ్ లాంటి పుస్తకాలు కానీ అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అనండి చదవాలి కానీ విచిత్రం ఏంటంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న మనకి తప్పనిసరిగా కొన్ని పుస్తకాలు చదివి తీరాలి కొన్ని గవర్నమెంట్ రిపోర్ట్స్ చదివి తీరాలి అందులో ఒక్కొక్కటి నేను ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వాటి ప్రాధాన్యాన్ని చెబుతూ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బుక్ చెప్తూ దాన్ని ఎలా చదవాలి దాన్ని చదవాలంటే ఏం చేయాలి ఇలాంటి వాటికి చెప్తాను అందులో మొట్టమొదటిది ఇండియా ఇయర్ బుక్ బహుశా నాకు తెలిసినంత వరకు ఈ పుస్తకం ఇవాళ నేను మీకు చూపిస్తున్న ఈ పుస్తకం టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది ఉండాలి కూడా భారతదేశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదా ఆథెంటిక్ బుక్ ఇది ఈ పుస్తకం ప్రతి ఏడాది కాస్త ఇటుగా మార్చ్ ఆ ప్రాంతంలో రిలీజ్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చ్ మధ్యలో అంతకుముందు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డేటాతోటి కూడిన ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆథెంటిక్గా పబ్లిష్ చేస్తుంది ఇండియా ఇయర్ బుక్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా ఇయర్ బుక్ని చదివి తీరాలని డిసైడ్ అవ్వండి కానీ ఇండియా ఇయర్ బుక్ను చదివి తీరాలి అని నేను చెప్పినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఏంటంటే ఈ బుక్ అంతా చదవాలా లేదా ఎలా చదవాలి అని అంతా చదవాలి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఇండియా ఇయర్ బుక్ అనే దాన్ని కంప్లీట్గా చదవాలని డిసైడ్ అవ్వండి ఇంకా రెండవది ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మీరు ఈ ఇండియా ఇయర్ బుక్ని ఎలా చదవాలి అంటే ఉదాహరణకి మనం అన్నం తింటున్నప్పుడు మెయిన్ రైస్ అనే దాన్ని ఎన్సీఆర్టీ బుక్స్ అనుకుంటే పప్పు సాంబారు చట్నీ కర్రీ ఇవన్నీ ఏవే పెరుగు అవన్నీనేమో అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అనుకుంటే ఖచ్చితంగా వాటిల్లో ఒక స్వీట్ చివరిలో తినే స్వీట్ కానీ బొబ్బొట్లు కానీ ఏదో పులిహోర అంటుంటాం ఇలాంటివి కానీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇండియా ఇయర్ బుక్ అంటే ఇండియా ఇయర్ బుక్ని దాన్ని ఇతరమైన అంశాలతోటి కలిపి చదివితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇండియన్ స్టేట్కి సంబంధించి ఇండియన్ లెవెల్లో ఉన్న అనేకమైన అంశాలకు సంబంధించి ఏమేమి చదవాలి ఏమేమి ఉన్నాయి ఏమేమి అనేకమైన విషయాలు ఉన్నాయి ఇలాంటి వాటిని ఒకే ఒక కోణంలో కనుక మనం చదవాలనుకుంటే అది ఖచ్చితంగా ఇండియా ఇయర్ బుక్ అవుతుంది అందుకని ఇండియా ఇయర్ బుక్ చదవాలని డిసైడ్ అవ్వండి దాన్ని వీలైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి లేదా మీరు మేజర్ ఇష్యూస్ చదువుతున్నప్పుడు దాంతో అనుసంధానించి చదువుకోండి అనుసంధానం చదువుకోవడం అంటే అర్థమేంటి ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఎన్ఫర్ ఇన్ఫర్మేషనో ఒక అనౌన్స్మెంటో చేసిందనుకుందాం అప్పుడు డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన డిజిటల్ ఇండియాకి సంబంధించిన డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇతరత్ర అనేకమైన స్కీమ్స్ కొన్ని ఇండియన్ గవర్నమెంట్ గత ఏడాదిలో కానీ రెండేళ్లల్లో కానీ లేదా మోడీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రి అయ్యి సెకండ్ టైం మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రధానమంత్రి అయ్యి ఆ తర్వాత వరకు టోటల్గా మోడీ ఎరాలో వచ్చిన స్కీమ్స్ కానీ అవన్నీ మనకి ఇండియా బుక్లో దొరుకుతాయి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు కరెంట్ అఫైర్స్లో కానీ ఇతర వాటిలో కానీ కనిపించే ఒక ఎలిమెంట్కి ట్రిగ్గర్ పాయింట్కి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషను ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇండియా ఇయర్ బుక్లో దొరుకుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ మాస్కులు పెట్టుకోమని కానీ కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ గురించి కానీ హెల్త్ మినిస్ట్రీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇండియాలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇన్ని బెడ్స్ ఉన్నాయి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇన్ని రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి సంథింగ్ మనకి పేపర్లలోను లేకపోతే న్యూస్లోనూ వస్తూ ఉంటాయి దీనికి టోటల్ ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ సిస్టంలో మనకి హెల్త్ ఇండస్ట్రీ ఎలా ఉంది హెల్త్కి సంబంధించిన డేటా ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇందులో చూసుకోవచ్చు బహుశా మీకు అర్థమైంది అనుకుంటా మనము మన యొక్క ప్రిపరేషన్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియా ఇయర్ బుక్ లేకపోతే మన ప్రిపరేషన్ కొంచెం ఫాల్ట్గా ఉన్నట్టు లెక్క ఇప్పుడు ఇంకొక బుక్ని మీకు పరిచయం చేస్తాను ఇండియా ఇయర్ బుక్ అనే పదంతో ఇంకొక బుక్ ఉంది భారతదేశంలో గవర్నమెంట్ వేయకపోయినా ఒక ప్రైవేటు సంస్థ అనండి లేదా పబ్లిషింగ్ హౌస్ అనండి అంతే ఆథంటిక్గా భారతదేశంలో మొత్తం ఇండియాకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వేసే బుక్ ఇండియా ఇయర్ బుక్ బై మనోరమ అందుకనే మనోరమ ఇయర్ బుక్ అనే పదం వాడతారు దీనికి ఇది కూడా అంతే నిజానికి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందులో సందేహమేం లేదు కానీ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ కానీ మరొకటి కానీ ఉన్నప్పుడు ఇది ఒక బుక్గా ఉంది కాబట్టి దీన్ని ఆథెంటిక్ అంటున్నాం సిన్స్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బట్ ఇట్ ఈస్ ఈవెన్ ద ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పబ్లికేషన్ బట్ వీ కెన్ సే దట్ ఇది కూడా ఖచ్చితంగా ఒక ప్రధానమైన బుక్గా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు పుస్తకాలు చదవాలా అనే సందేహం వచ్చినప్పుడు నేనైతే మాత్రం ఈ రెండు పుస్తకాలు చదవాలని చెప్తాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇప్పుడు మీరు గమనించాల్సి ఉంటుంది ఎప్పుడైనా సింపుల్ ఈక్వేషన్తో చెప్తాను మీకు ఒక స్టూడెంట్ తన ప్రిపరేషన్ ఏ మోడల్లో తీసుకెళ్తున్నాడు అనే దాన్ని బట్టి అతను లేదా ఆమె యొక్క ప్రిపరేషన్లో ఏ బుక్స్ చదవాల ఉంటుంది ఉదాహరణకు ఒక స్టూడెంట్ మొన్ననే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ పుస్తకాలు చదవాలంటే ఇప్పట్లో చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు లేదు ఒక స్టూడెంట్ ఏ కారణం చేతనైనా బుక్స్ ఒక రెండేళ్ళ నుంచి చదువుతున్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ పుస్తకాలు చదవాల్సిన అవసరం రావచ్చు అందుకని ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం చదవకూడదు అనే దానికి సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదవాలనే దానికి సంబంధించి ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్రయారిటీస్ తీసుకోవాలని మాత్రం నేను చెప్పగలను అంటే ఒక స్టూడెంట్గా మీరు జడ్జ్ చేసుకోవాలి నేను ఇలా ప్రోగ్రామ్ ద్వారా ఏ పుస్తకాలు చదవాలని చెప్తున్నప్పుడు దాదాపు ఇక్కడ చూస్తున్న అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను నా యొక్క ఒక విజన్ కానీ చెప్తాను అందుకని ఈ బుక్ కానీ చదవాలని నడితే ఈ బుక్ తప్పనిసరిగా చదవాలని రికమెండ్ చేస్తాను అయితే చివరిలో క్లాస్ వాళ్ళ క్లాస్ చివరిలో ఈ పుస్తకాల్లో మళ్ళీ ప్రయారిటైజ్ చేసుకోవడము దాన్ని ఎన్ని పుస్తకాలు చదవాలన్నప్పుడు మరి ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవాలి దానికి ఉన్న ఏవైనా అదనపు అంశాలు అంటే మనకి వాటివి కాలే అంటే ఇంకా ఎవరైనా వీటిని మనం దృష్టిగా తీసిస్తారా ఏదైనా అదనపు సోర్సెస్ ఉన్నాయా అంటే మనకి సింపుల్ టిప్స్ టెక్నిక్స్ ఉంటాయి కదా సింప్లిఫికేషన్ చేసుకోవడం ఎలాగా ఇట్లాంటివి చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ ఆల్ ద బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ద మార్కెట్ అండ్ షుడ్ బి రెడ్ బై ద స్టూడెంట్ ఇప్పుడు ఈ ఇండియా ఇర్ బుక్ విషయాల్లో ఇంకొక పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను అదేంటంటే ఇవి సాధారణంగా ఇలాంటి పుస్తకాలని దేనికి చదవాలి అంటే ప్రిలిమరీకి చదవాలా మెయిన్స్కి చదవాలా ఇంటర్వ్యూకి చదవాలా అలా అనుకున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడేది మాత్రం ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి అంటే ప్రిలిమరీకి ఉపయోగపడదు అని మాత్రం చెప్పడం లేదు బట్ వెన్ కంపేరింగ్ విత్ ప్రిలిమరీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి మాత్రం ఎక్కువగా ఉపయోగపడతాయి ప్రిల్మరీ ఎగ్జామినేషన్కి ఎప్పుడైతే మీరు ప్రిలిమరీ ప్రిలిమరీ ప్రిపేర్ అవుతున్నారో ఉదాహరణకి వాళ్ళు నేను క్లాస్ చెప్తున్నాను మీతో క్లాస్ మాట్లాడుతున్న సమయానికి నాకు తెలిసినంతవరకు ఇవాళ ఏప్రిల్ లెవెన్త్ ఏప్రిల్ లెవెన్త్ అంటే మే థర్టీ ఫస్ట్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ ఈ ఏడాది ఉంది ఏడాది పర్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళకి ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి కానీ ఈ పుస్తకాలను దాటి లేదా ఇంకా ఇంపార్టెంట్ ప్రయారిటైజ్డ్ ఇన్ఫర్మేషన్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కరెంట్ అఫైర్స్ రూపంలోనూ ఇతరత్ర రూపంలోనూ బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం మెయిన్స్లో ఎంత కాదనుకున్నా డిస్క్రిప్టివ్ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్టివ్గా రాయాల్సి వచ్చినప్పుడు మనకి ఇన్పుట్స్ ఎక్కువ కావాలి అంటే ఒక విషయాన్ని అనలైజ్ చేసి రాయాల్సి ఉంటుంది క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేసి రాయాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఆ విమర్శనాత్మకమైన ధోరణికి కావలసిన టెర్మినాలజీ కానీ ఇన్పుట్స్ కానీ మనకి ఎట్లాంటి పుస్తకాలు ఎక్కువగా దొరుకుతాయి అందుకని నేను మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం పిల్మరీ కూడా ఇది ఇంపార్టెంటే కానీ పిల్మరీలో ఇన్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు పిలిమరీ యొక్క ఎగ్జామినేషన్కి వేరియస్ సోర్సెస్ ద్వారా లభిస్తాయి దాన్ని నేను నిన్న మొన్నటి అంటే దీని ముందు రెండు క్లాసుల్లో ఆల్రెడీ నేను చెప్పిన ఇది వాళ్ళ ఫోర్త్ క్లాస్ కాబట్టి అప్పుడు చెప్పిన వాటికి అనుసంధానంగా లేదా ఫోర్త్ క్లాస్ కాబట్టి పాత మూడు క్లాసులకి కంటిన్యూస్గా నేను దీన్ని క్యుములేటివ్గా చెప్తున్నాను కాబట్టి బహుశా యూ కుడ్ అండర్స్టాండ్ ఇంకా తర్వాత ఈ రెండు పుస్తకాలు ఓకే కానీ ఒక స్టూడెంట్గా వెరీ వెరీ డేంజర్ జోన్ ఒకటి ఉంది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్కి ఒక ప్రధానమైన డేంజర్ జోన్ ఏంటంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇక్కడ నేను గవర్నమెంట్ రిపోర్ట్ అనే పదం వాడిన నిజానికి ఎనీ రిపోర్ట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ కొన్ని రిపోర్ట్లు అందజేస్తుంది అది రిపోర్టే ఇట్ ఈస్ అన్ ఆథెంటిక్ ఆర్గనైజేషన్ ఫర్ ద హెల్త్ సెక్టార్ ఇన్ దక్రాస్ గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే కదా ద వెరీ 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 ప్రామినెంట్ అండ్ ద ప్యూర్టల్ వాట్ వి కాల్ ద వెరీ వైటల్ ఆర్గనైజేషన్ అందుకని ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపోర్ట్స్ అందజేస్తుంది మరి ఆ రిపోర్ట్స్ అవ్వాల్సి ఉంటుంది కదా అలాగే కొన్ని సంస్థలు ఉంటాయి మనకి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎన్వాన్మెంట్ అండ్ ఎకాలజీ ఒకటి ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఒకటి ఫారెస్ట్ లాంటి బయోడైవర్సిటీకి సంబంధించిన ఏరియాస్ ఒకటి అట్లాగే ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇష్యూస్ ఇట్లాంటి వాటి మీద అనేకమైన సంస్థలు అనేకమైన రిపోర్ట్లు ఇస్తాయి నేను సాధారణంగా ఆ రిపోర్ట్లు ఎన్ని అని నేను అనుభవంలో చూసినప్పుడు యాక్చువల్గా ఇవాళ మీ క్లాస్కి నేను వచ్చే ముందు నిన్నంతా ప్రిపేర్ అవుతూ ఎన్ని ఉంటాయి అని అనుకున్నప్పుడు దాదాపుగా ఇరవై రిపోర్ట్లు ఉంటాయని తేలింది ఇరవై రకాల రిపోర్ట్లు ఒక స్టూడెంట్గా మీద చదవాలని తేలింది నేషనల్ హెల్త్ పాలసీ అని ఉంటుంది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వము నేషనల్ హెల్త్ పాలసీ అని తీసుకొచ్చింది అలాగే మినరల్ పాలసీ ఉంది డ్రాఫ్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉంది అలాగే రేర్ డిసీజెస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ తయారు చేసింది ఇట్లా మనకి అనేకమైన అంశాల మీద మనకి అనేకమైన విషయాలు ఉంటాయి ఇప్పుడు ఈ రిపోర్ట్లని తప్పనిసరిగా చదవాలని నేను కొన్ని కంపల్సరీ చదవాల్సిన రిపోర్ట్స్ని కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాను వాటిల్లో ఒకటి ద వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎకనామిక్ సర్వే ఇక్కడ నేను ఎకనామిక్ సర్వేని ప్రింట్అవుట్ తీసుకుని వాటిని నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఎకనామిక్ సర్వే ఇది నేను ఇప్పుడు మీకు చూపించింది ఈ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ కూడా ఎకనామిక్ సర్వే ఇవన్నీ మీకు తప్పనిసరిగా ఉండాలి దాదాపుగా నా దగ్గర గత పది ఏళ్ల ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇలా ఐదారు గవర్నమెంట్ అందించిన రిపోర్ట్లను మనం కొనుక్కోవడం కానీ లేకపోతే పీడిఎఫ్ తీసుకుని వాటిని మనం ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ ఇదివరకు ఒక ఐదారేళ్ల కిందట ఎలా ఉండేదంటే మనకి బుక్స్గా గవర్నమెంట్ పబ్లిష్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసేవి ఎకనామిక్ సర్వే అంటారు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంటారు ఎకనామిక్ సర్వే అంటే ఏంటనేది ఇక్కడ నేను చెప్తే అది క్లాస్ అయిపోతుంది పైగా నేను దాని గురించి ఇక్కడ ఎకనామిక్ సర్వే ఎంత బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఏడాదిలో అనేకమైన రంగాల మీద తాను చేసిన పెర్ఫార్మెన్సెస్ అనండి క్రిటికల్ ఎవాల్యుయేషన్ నుండి చేసి మన ముందు పెట్టే ఒక అత్యున్నతమైన డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనము ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఎకనామిక్ సర్వే ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన మీకు ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయంటే అంతులేదు ఇవి ఒక్కొక్క ఏడాది ఉదాహరణకి ఇవాళ నేను క్లాస్ చెప్తున్న సమయానికి మనకి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ మన చేతిలో ఎకనామిక్ సర్వే ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఎకనామిక్ సర్వే దాదాపు ఏడు వందల యాభై పేజీలు ఉంది సో ఏడు వందల యాభై పేజీలు చదవాల్సిందే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎకనామిక్ సర్వేలో నడ్జ్ థియరీ అని కొత్త పదాన్ని క్రియేట్ చేసింది అంటే కొత్త పదాన్ని అందించింది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో థాలినామిక్స్ అని ఒక ప్లేట్ ఆఫ్ ఫుడ్ దానికి ఎంత ఖర్చు అవుతుంది లేదా నాన్ వెజిటేరియన్ ప్లేట్ ఫుడ్ ప్లేట్ ప్లేట్ మీల్స్ లేకపోతే కనుక వెజిటేరియన్ ప్లేట్ మీల్స్ అవి ఎలా ఉంటుంది దానికి ఖరీదు ఏంటి దాని ప్రకారం ఒక పవర్టీని ఎంప్లాయ్మెంట్ని ఎక్స్పెండిచర్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని వీడన్నింటినీ ఎలాగా కన్ కౌంట్ చేయొచ్చు కాల్కులేట్ చేయొచ్చు అనే దానికి సంబంధించి మనకి ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఎకనామిక్ సర్వే ఏడు వందల పేజీలది చదివి తీరాల్సిందే అందులో సందేహం లేదు నేను చివరిలో టిప్స్ చెప్తాను కంగారు పడకను చదివి తీరాల్సిందే ఇప్పుడు ఎలా అయితే అంటున్నాను నేను అదే సమయంలో మళ్ళీ కానీ అని సడలింపులు ఇస్తాను అన్నమాట లాక్డౌన్ కంపల్సరీ అని అయినా అంగో పలానా రంగాలు వాళ్ళు మాత్రం ఏదో నిత్యావసర సరుకులకి వెళ్ళేవాళ్ళు లేదా పలానా ఇండస్ట్రీస్ పలానా కొన్ని కొన్ని సంస్థలు ఒక ఏదో ఒక కన్స్ట్రక్షన్ వైపు కావచ్చు లాజిస్టిక్స్ వైపు కావచ్చు అగ్రికల్చర్ వైపు కావచ్చు ఇండస్ట్రీలో కూడా మళ్ళీ ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు ఆన్లైన్కి సంబంధించినవి తప్ప మిగతా అవన్నీ ఏవైతే మాన్యువల్ వర్క్ ఫోర్స్ ద్వారా జరుగుతాయో వాటికీ సడలింపులు ఇస్తున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయవచ్చు ఇట్లా సడలింపులు ఏవైతే ఉంటాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తా బట్ వాట్ ఐ మీన్ టు కన్వే బి చదవాలా అన్నప్పుడు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్గా చదవాలని చెప్తాను తర్వాత ఏదో ముందు క్యారెట్ అండ్ స్టిక్ రూల్లో స్టిక్ చెప్పి తర్వాత క్యారెట్ని అందిస్తాను తర్వాత వచ్చేసి ఎకనామిక్ సర్వే అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే నీతి ఆయోగ్ అని మనకి ప్లానింగ్ కమిషన్ తర్వాత నీతి ఆయోగ్ అని ఒక క ఒక ఒక సంస్థ రావడం నీతి ఆయోగ్ అనేది వాళ్ళ చాలా అతిపెద్ద సంస్థ యాక్చువల్గా మనకి ఎకనామిక్ సంబంధించి మాత్రమే కాకుండా ఇండియన్ టోటల్ డయాస్పరా ఇండియన్ డయాస్పరా అంటే వేరే అర్థం వస్తుంది ఆఫ్కోర్స్ ఇండియన్ వెబ్జిఆర్కి సంబంధించి ఇండియన్ మొత్తం టోటల్ అంశాలకు సంబంధించి అటు ఫారిన్ కరెన్సీతో మొదలుకొని ఫారెన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం లాంటి వాటితో మొదలుకొని ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ ఎస్సీఎస్టీ సమస్యలు ట్రైబ్స్కి సంబంధించినవి అలాగే డిసీజెస్కి సంబంధించినవి హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినవి ఫ్యామిలీ స్ట్రక్చర్కి సంబంధించినవి సోషల్ ఇష్యూస్కి సంబంధించినవి ఎన్వామెంట్ ఎకాలజీకి సంబంధించినవి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి అర్బనైజేషన్కి సంబంధించినవి మైగ్రేషన్కి సంబంధించినవి కౌంటర్ మైగ్రేషన్కి సంబంధించినవి ఇలా అనేకమైన అనేకమైన అంశాలని భారతదేశ ముఖ చిత్రం మీకు తెలియాలంటే మీరు గమనించాలి లేదో కానీ మనకు అనేక మంది ప్రొఫెసర్లు లేదా జర్నలిస్ట్ అనాలసిస్ చేస్తూ ఉంటారు మీకు యూట్యూబ్లోని వాటిలో చూస్తా ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఒక కె నాగేశ్వర్ గారు ఆయన ఎనాలిసిస్లు వీలైతే అంటే ఆయన స్టైల్ ఆయన చెప్పినప్పటికీ ఆయన ఎనాలిసిస్లు మనకి సివిల్ సర్వీస్ కొంతవరకు ఉపయోగపడతాయి వీలైతే చూడండి అలాంటి వారు ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు బేస్ ఏంటి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి నిజానికి ఇండియన్ గవర్నమెంట్ అందించిన ఇండియా బుక్ కావచ్చు వివిధ రిపోర్ట్స్ కావచ్చు లేకపోతే అనేకమైన సంస్థలు ఇచ్చిన అనేకమైన అంశాలు సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు అలాంటి వాటిలో ఒకటి నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్ ఖచ్చితంగా నాకు తెలిసి ఇది నీతి ఆయోగ్ న్యూ ఇండియా ఎట్ సెవెంటీ ఫైవ్ అని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇది దాదాపుగా మీకు ఒక మూడు వందల పేజీలు రెండు వందల యాభై పేజీల ఒక మెటీరియల్ ఇది మీరు మీరు గమనించారండి నేను ఇవన్నీ ప్రింట్అవుట్లు తీసి నా దగ్గర పెట్టుకున్నాను నేను చదివి స్టూడెంట్స్కి చెప్పాలన్న ఉద్దేశంతో ఒక ఫ్యాకల్టీగా నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి అంటే నేను చదువుతున్నాను అర్థం కదండి ఒక స్టూడెంట్గా మీ దగ్గర కూడా ఉండాలని చెప్పడం నా ఉద్దేశం కానీ యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏం చేస్తారంటే మేము ఏమైనా చదవకుండా ఏమైనా ప్లాన్ చెప్పండి సార్ అంటారు చదవకుండా చెప్పే ప్లాన్ చెప్పడమే యాక్చువల్గా ఈ ఫౌండేషన్ కోర్సు ఎయిట్ డేస్ యొక్క ఉద్దేశం మీరు ఏమి చదవకండి కానీ ఐఏఎస్ అవ్వడం ఎలాగా అది చెప్తా కంగారు పడకండి ఇప్పటికీ ఇండియా ఎయిర్ బుక్ మనోరమ ఎయిర్ బుక్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి వాటి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడు నేను నాలుగో ఐదో చూపించాను అంతే ఇరవై ఉన్నాయి ఇలాంటివి ఇంకా అనేకం చూపించుకుంటూ వెళ్తే మనకి సరిపోదు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అసలు ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఫ్లడ్స్ కానీ లేకపోతే తరవతర కానీ ఎర్త్క్వేక్స్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఎలా వస్తాయి ఇలాంటి వాటికి సంబంధించిన ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక రిపోర్ట్ ఇది ఇట్లాంటివి చదవాలి ఆ తర్వాత వచ్చేసి ఇది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఇది జనవరిలో రిలీజ్ అయింది అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అంటే జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ఇండియాలో ఉన్న ఫారెస్ట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో పెరిగాయి ఏ రాష్ట్రంలో తగ్గాయి డీఫారెస్టేషన్ అంటే ఏంటి రీఫారెస్టేషన్ అంటే ఏంటి ఎఫారెస్టేషన్ అంటే ఏంటి కార్బన్ స్టాక్ అంటే ఏంటి దానికి సంబంధించిన తరతర అంశాలు ఏంటి ఎన్వామెంట్ అంటే ఏంటి ఎకాలజీ అంటే ఏంటి అసలు ఫారెస్ట్ ఫైర్స్ అన్నిటికీ సంబంధించిన ఇది వాల్యూమ్ వన్ ఇంకొకటి ఉంది వాల్యూమ్ టూ అంటే రెండు వాల్యూమ్స్గా ఇది వేయడం జరిగింది సెకండ్ వాల్యూమ్లో పూర్తిగా స్టేట్ వైజ్ ఇస్తారు ఇదేమో ఫస్ట్ వాల్యూమ్ జనరల్ ఇండియా లెవెల్లో ఏముంది అన్నది ఇప్పుడు చూడండి ఇది మీరు చదివినప్పుడు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి లేకపోతే కనుక ట్రీ కవర్ అంటే ఏంటి ఇలా అనేకమైన రికార్డెడ్ ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి అసలు ఇండియాలో ఫారెస్ట్ కవర్ ఏ విధంగా ఉంది ఇట్లాంటి వాటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందులో వన్ ప్లస్ కూడా డౌట్ లేదు నేను అది తెలిసి ఇవన్నీ కనుక చదివితే నేను చెప్తాను కదండి ఐఏఎస్ మహట ఎలా ఉన్నా కూడా ఒక అద్భుత నాలెడ్జిబుల్ పర్సన్ మాత్రం అవ్వచ్చు ఇండియాకి సంబంధించింది ఇలా ఫారెస్ట్ సంబంధించి మాత్రమే కాదండి రివర్స్కి సంబంధించి ఎన్వాన్మెంట్కి సంబంధించి ఎకాలజీకి సంబంధించి మెడిసిన్స్కి సంబంధించి హెల్త్ సెక్టర్కి సంబంధించి డిసీజెస్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కల్చర్కి సంబంధించి అనేక అనేకమైన రిపోర్ట్లు ఉన్నాయి ఈ రిపోర్ట్లన్నీ మీరు చదివి తీరాల్సిందే ఇప్పుడు ఇవి కాకుండా ఇవి కాకుండా ఒక స్టూడెంట్ ఐఏఎస్ చదవాలంటే అవ్వాలంటే ఉన్న కొన్ని అదర్ దాన్ బుక్స్ ఇది అని చెప్తున్నాను మీకు నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ థింగ్ దట్ ఎక్రాస్ ఇండియా ఇండియాలో టాప్ టు బాటమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అనే ఎనీ ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీల గురించి మాట్లాడతారేమో లక్ష్మీకాంత్ బుక్ గురించి మాట్లాడతారేమో సినాప్సిస్లు తయారు చేయడం గురించి మాట్లాడతారేమో మైండ్ మ్యాప్లు తయారు చేయడం గురించి మాట్లాడతారేమో ఐ డోంట్ నో బట్ ఇంత కాంప్రహెన్సివ్గా ఇన్ని రకాల పుస్తకాలు చదవాలి అని ధైర్యంగా ముఖ్యంగా స్టూడెంట్స్ భయపడతారేమో భయపడితే మళ్ళీ వాళ్ళు అడ్మిషన్స్ కొనుకో దానికో వెళ్ళరేమో లేదా తర్వాత వాటెవరూ అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడానికి ఏమైనా చెప్తారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం కఠోర వాస్తవాలు చెబుతాను ఇప్పుడు ఇవి కాకుండా చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి వాటికి లేదు దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ లిస్ట్ ఇప్పుడు మీరు గమనించాల్సినవి ఉందండి ఎన్సీఆర్టీ అనేది ఒక వెరీ వెరీ కృషి అనుకుందాం అంటే హార్ట్ స్కిలిటిన్ లేదా దా అస్థిపంజరంట అనుకుందాం తర్వాత వచ్చేసి కాస్త మాంసము రక్తము ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ లక్ష్మీకాంత్ పాలిటీ కానీ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ కానీ పవనీత్ సింగ్ లాంటి వాటి సంబంధించిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ లేకపోతే ఇతరత్ర బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ కావచ్చు ఇందాక నేను నేను చెప్తున్నా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ కావచ్చు ఇండియన్ ఇండియా ఎయిర్ బుక్ లాంటివి కావచ్చు లేకపోతే ఇందాక నేను చూపిస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ ద ఎడిషనల్ అంటే డ్రెస్ కావచ్చు లేకపోతే కావచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నది కొద్దిగా ఏదో లిప్స్టిక్ ఐ లాష్ లేదో సెంట్ కొట్టుకోవడం లాంటివి అవి కూడా ఆభరణాలు వేసుకోవడం బ్రేస్లెట్ వేసుకోవడం ఇది కళ్ళజోడు బొట్టు పెట్టు కళ్ళజోడు అవసరం అనుకుంటే బట్ అయినా బొట్టు పెట్టుకోవడం చెడ వేసుకోవడం కొన్ని ఉన్నాయి చూసారా అవి ఇప్పుడు చెప్పబోతున్న బుక్స్ అని ఇవి కూడా కావాలని చెప్పడమే నా ఉద్దేశం అవి కూడా అందానికి ఆరోగ్యానికి హెల్త్ అండ్ వెల్నెస్ రెండు ఇంపార్టెంట్ వాటిల్లో నేను ఎప్పుడు చెప్పే ఒక బుక్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్య సేన్ బహుశా అమర్త్య సేన్ గురించి మీరందరూ వినుంటారని అనుకుంటున్నాను అమర్త్య ఇది ఒక బుక్ మాత్రం ఎలాంటి ఒక ముప్పై నలభై పుస్తకాలు ఉన్నాయి మళ్ళీ ఆ లిస్టు అంతు పొంతు ఉండదు యాక్చువల్గా దానికి బట్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఈ బుక్ కనుక మీరు చూస్తే మీకు ఏమర్థం అవుతుందంటే ఇందులో మీకు ఇండియన్ కల్చర్ గురించి ఇండియన్ డయాస్పోరా గురించి ఒక అంటే ఒక అవగాహన కలిగిస్తుంది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్ సిస్టమ్ ఒక ఎకనమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అంటే దార్శనికత అంటాం విషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తుంది ఇలాంటివి చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ ఆలోచన శక్తి మీ యొక్క ఎనలిటికల్ ఎబిలిటీ అనేది ఎగ్జామ్ హాల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ముఖ్యంగా పెరుగుతాయి అదేవిధంగా ఇది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు రాసింది బెటర్ ఇండియా ఏ బెటర్ వరల్డ్ అనే బుక్ నిజానికి ఈ బుక్ ఇవాళ కొద్దిగా ఇందులో డేటా మాత్రం అవుట్డేటెడ్ ఎందుకంటే అప్పుడే రాసి పదేళ్ళు అవుతుందో తెలిసిన బట్ ఇందులో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను చెప్పినవి కానీ లీగల్ లీగాలిటీ గురించి ఏం చెప్పినవి కానీ కల్చర్ గురించి నేను చెప్పినవి కానీ ద వాల్యూ సిస్టమ్ గురించి ఏం చెప్పినవి కానీ అసలు టోటల్గా ఇండియాకి సంబంధించి మనకి ఒక అత్యున్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి మీరు ఇండియాకి సంబంధించి నాలుగు మొక్కల ఇంటర్వ్యూ హాల్లో మాట్లాడడానికి ఎస్ఏలో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది ఇంకా తర్వాత వాట్ యాంగ్ ఇండియా వాంట్ వాంట్స్ అనేది చేతన్ భగత్ బహుశా చేతన్ భగత్ పేరు మీరు ఉంటారు చేతన్ భగత్ బుక్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా బట్ నాకెందుకో ఆయన రాసిన చాలా పుస్తకాలు ఎక్కడా నేనేమి ఇష్టపడలేదు ఎందుకో నాకు తెలియదు కానీ అంత నన్ను ఏమీ అంత నన్ను అంటే నాలో ఒక చైతన్యం తీసుకురాలేదు కానీ ఖచ్చితంగా ఈ బుక్ మాత్రము నన్ను చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా అని చెప్పవచ్చు యంగ్ ఇండియా అనేది ఇట్లాంటి పుస్తకాలు చదివితే ఏమవుతుందంటే ఒక ఎస్ఏ రాయడం ఈజీ అవుతుంది మీ ఎబిలిటీస్ పెరుగుతాయి ఇప్పుడు చూడండి ఇవాళ నేను చూపించిన పుస్తకాలన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి తెలుగులో లేవు ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల పాటు బ్రీఫ్ చేసి నేను ఇవాటి క్లాసును ముగిస్తా ఇప్పుడు చాలా కీలకం వినండి ఒక గుడికి వెళ్ళినప్పుడు మస్జిద్కి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు లైన్లో నుంచుని గర్భగుడి దాకా వెళ్ళేంతవరకు ఒక అయితే అయితే గర్భగుడి దగ్గర వెళ్ళిన తర్వాత దైవ దర్శనం దగ్గర ఎలాగైతే ఉంటామో ఇప్పుడు నేను చెప్పబోయే మూడు నాలుగు నిమిషాలు ఆ దైవ దర్శనానికి సంబంధించిన కీలకమైనవి ఇక నేను మూడే మూడు పాయింట్లు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఎన్సీఆర్టీ బుక్స్ అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ ఎడిషనల్ వాల్యూ యాడెడ్ బుక్స్ అని మూడు రకాల పుస్తకాలు ఉంటాయని ముందు గ్రహించండి ఎన్సిఆర్టీ టు ట్వెల్త్ క్లాస్ బుక్స్ అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అంటే పాలిటీకి ఎకానమీకి ఇంటర్నేషనలేషన్స్కి ఎన్వామెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ కల్చర్కి హిస్టరీకి ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వివిధ సిలబస్లో ఉన్న ఏరియాస్ని అర్థం చేసుకుంటూ వాటి మీద రాబడిన పుస్తకాలు ఇక వాల్యూ ఎడిషన్ ఇవాళ నేను క్లాస్ అంతా వాల్యూ ఎడిషన్ మీద తీసుకొచ్చాను మీకు వాల్యూ ఎడిషన్ బుక్స్ అంటే ఇండియా ఇయర్ బుక్ కావచ్చు మనోరమ ఇయర్ బుక్ కావచ్చు ఎకనామిక్ సర్వే కావచ్చు బడ్జెట్ కావచ్చు ఫారెస్ట్ రిపోర్ట్ లాంటివి కావచ్చు హెల్త్ డిసీజెస్ సంబంధించిన రిపోర్ట్స్ లాంటివి కావచ్చు మినరల్స్కి సంబంధించిన పాలసీస్ కావచ్చు నేషనల్ హెల్త్ పాలసీ లాంటివి కావచ్చు డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటివి కావచ్చు రేర్ డిసీజెస్ మీద ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ లాంటివి కావచ్చు లేకపోతే నీతి ఆయోగ్ అందించిన రిపోర్ట్లు కావచ్చు అవి కాకుండా అమర్తిసేన్ రాసినవో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు రాసినవో చేతన భగత్ లాంటి వాళ్ళు రాసినవో ఇంకా ఎన్నైనా కావచ్చు ఇక్కడ ఈ రకాల పుస్తకాలు ఉంటాయని ఈ క్లాసు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులారా ముందు మీ పిల్లలకి ఇన్ని రకాల పుస్తకాలు ఉంటాయి చదవగలిగిన సత్తా ఉంటే ఐఏఎస్లోకి దిగు అని చెప్పండి ఓ లారా మీకు చేతులెత్తి నేను చెప్తున్నాను మీకు ఇన్ని పుస్తకాలు చదవగలిగిన గుండె ధైర్యం ఉంటే దిగండి కళలు కనడం వేరు కళల్ని నిరూపించుకోవడం వేరని గుర్తుంచుకోండి బర్ధకస్తులకు అలసులకు మందబుద్ధులకు భాగవతము అర్థం కాదని పోతన చెప్పినట్టుగా ఇక్కడ ఈ పుస్తకాలు చదవకుండా ఐఏఎస్ అవ్వలేరు డిసైడ్ అవ్వండి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఇలాంటి సర్వీసెస్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న సర్వీసెస్ ఒక కరోనా తోటి ప్రపంచమంతా గడగడలాడిపోతున్నప్పుడు ఫ్రంట్ రన్గా నిలబడి ఈ జాతికి సేవ చేయాల్సిన వాళ్ళు ఈ సర్వీసెస్లో ఉన్న వాళ్ళని గుర్తుంచుకోండి నేను ఎన్నో మొన్నో చదివిన కరోనా వైరస్ వచ్చి పాపకు పుట్ అంటే ఇచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె పేరు నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తున్నాను ఆమె మహా అయితే ఒక వన్ వీక్లో మళ్ళీ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా సర్వీస్లోకి వచ్చేసింది అండి చూడండి అంత గొప్ప వ్యక్తో ఈ జిల్లా చెప్పుకుంటే వెళ్తే ఉన్నాయి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ అనుకుంట ఉదాహరణకి వాళ్ళ తండ్రి చనిపోతే అక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క అంత్యక్రియలు దానికి వెళ్ళలేక కేవలం ఏదో టెలి ఫోన్ కాన్ఫరెన్స్లో మాత్రమే చూశారట ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి తమ జీవితాలను పణంగా పెట్టి తమ బుర్రకు పదును పెట్టి తమ ఆలోచనని భరతమాత కాళ్ళ దగ్గర గంగా ప్రవాహంలా చేయగలిగిన వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అని గుర్తుంచుకోవడం మీకు సత్తా ఉందా भारत देशम टेन्टो तरीका జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటో తెలియక ఎకనామిక్ కండిషన్స్ అంటే ఏంటో తెలియక ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళు ఇచ్చిన క్యాపిటలిజం గురించి క్యాపిటలిజం గురించి కావచ్చు మార్క్స్ లాంటి వాళ్ళు ఇచ్చిన కమ్యూనిజం గురించి కావచ్చు మిక్స్డ్ ఎకానమీ గురించి కావచ్చు పివి నరసింహారావు ఈ దేశానికి ఇచ్చిన ఒక దార్శనికత తోటి కూడిన షిఫ్ట్ టువార్డ్స్ ద ప్రైవేటైజేషన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దేశానికి ఉపయోగపడే అనేకమైన అంశాలు నీకు తెలియకపోతే హౌ కుడ్ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉంటే సరిపోదు నీకు అందుకు సత్తా ఉంటే సరిపోదు దానికి కావలసిన కృషి కూడా ఉండాలని గుర్తు చేయడం నేను అనుకుంటున్న మొదటి పాయింట్ ఇన్ని పుస్తకాలు చదవాలి అని చెప్పడం నేను మిమ్మల్ని అలర్ట్ చేయడం నా యొక్క మొట్టమొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ వీటిల్లో ఎన్సిఆర్టీ అనేది ఒక ఫౌండేషన్ గుర్తుంచుకోండి ఎన్సీఆర్టీ అనేది ఫౌండేషన్ గుర్తుంచుకోండి పునాది మాత్రమే మహా అయితే ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అనేవి సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అని గుర్తుంచుకోండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఐఏఎస్ ఉంది గుర్తుంచుకోండి ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నవే ఇందాక నేను చెప్పిన రిపోర్ట్స్ అని గుర్తుంచుకోండి అందు నేను ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాడు ఫోర్త్ క్లాస్లో నేను ఫస్ట్ క్లాస్లో అసలు బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఐఏఎస్ ఉందని చెప్పాను ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఫౌండేషన్ వేసి ఫస్ట్ ఫ్లోర్ తీసుకొచ్చాను సెకండ్ క్లాస్లో అంటే ఇవా నిన్నటి క్లాస్లో అంటే దాని ఉద్దేశం థర్డ్ క్లాస్ అవుతుంది అది టెక్నికల్గా అందులో మిమ్మల్ని థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ తీసుకెళ్ళాను ఇవాళ నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఏముందో చెప్పే ప్రయత్నం చేశాను ఐ నో ప్రతి వెల్ దట్ మీరు ఈ ఐదో ఫ్లోర్లో ఉన్న ఒక అద్భుతమైన ఒక దాని అంటే ఒక ఒక చోట సోఫాలోనే ఎక్కడో ఐఏఎస్ కూర్చుని ఉంది ఆ ఐఏఎస్ అనే కూర్చున్న అబ్బాయి లేదా అమ్మాయిని మీరు వెళ్ళి పరిణయం ఆడాలి అనుకుంటే కనుక మీరు ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలని గుర్తుంచుకోండి ఇక మూడవది వెరీ వెరీ కీలకమైనది సార్ మేము ఎక్కాలా మీరు ఎక్కిస్తారా అని అడుగుతారు మీరు అంటే మెట్లు వాడమంటారా లిఫ్ట్ ఏదైనా ఉందా అని అడుగుతారు నేనైతే మెట్లేకమంటాను ఐఏఎస్కి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏవో ఇస్తారని ఎవరో ఏదో చేస్తారని వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు మెట్లు ఇచ్చుకుంటే మనం చదివేసి ప్యాస్ అయిపోదామనే ఒక అంటే షార్ట్ సైటెడ్గా ఉండడానికి అయితే ఇష్టపడను బట్ ఇవాళ ఈ జనరేషన్కి ఇప్పుడున్న కాంపిటీషన్కి ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వేలకు వేలు పక్కన ఖర్చు అవుతూ ఇంకొక పక్కన మళ్ళీ టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే ఏటికి ఏడాది కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ త్వరగా అయ్యేసి అవ్వడం కూడా కొంతవరకు ఇంపార్టెంట్ అనుకుంటాం కాబట్టి నేనేమంటానంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చదువుకోండి అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా నా ఈ గురుకులం క్లాసెస్లో లేదా నా నుంచి ఏ వీడియో అయినా కానీ ఎన్సిఆర్టీ బుక్స్ని బేసిక్ బుక్స్ అంటూ ఉంటాము అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అంటేనేమో మిగిలినవి అంటే లక్ష్మీకాంత్ పాలిటీ లాంటివి తర్వాత వాల్యూ ఎడిషనల్ బుక్స్ అంటేనేమో ఇవాళ నేను ఏవైతే చూపించానో అవి అందుకని అట్లా అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ మూడు రకాల్లో బేసిక్ బుక్స్ని మీరు చదువుకోండి అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ లక్ష్మీకాంత్ ఎన్సిఆర్టీ లక్ష్మీకాంతి లక్ష్మీకాంత్ పాలిటీ ఎలా చదవాలో లేకపోతే ఎకనామిక్స్ రమేష్ సింగ్ బుక్ ఎలా చదవాలో పవనీత్ సింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా చదవాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ముంచిన అగ్నిహోత్రి అగ్ని అగ్రహారి బుక్ ఎలా చదవాలో ఎన్వాన్మెంట్ సంబంధించిన డిజాస్టర్ మీద సంబంధించిన అగ్రహారి బుక్ ఎలా చదవాలో బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా కావచ్చు ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ కావచ్చు ఎలా చదవాలో నితిన్ సింఘానియా కల్చర్ బుక్ ఎలా చదవాలో లాంటివి కావచ్చు నేను చెప్తాను ఈ గుర్రు కులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి నేను చేసే పని అదే అది కాకుండా ఇప్పుడు ఈ రిపోర్ట్లు చూపించాను ఇండియా ఇయర్ బుక్ కావచ్చు మనోరమ ఇయర్ బుక్ కావచ్చు ఇవన్నీ అసలు మీరు చదవాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను ఎప్పుడు ఈ గురుకులంలో నేను ఏం చేస్తానంటే ఈ రిపోర్ట్లన్నీ చదివి ఈ రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేనే గ్యాదర్ చేసుకుని నేను వాటిని ఒక ఆర్డర్లో పెట్టి దాన్ని కలిపి ఒక అందమైన ఆర్డర్లో వాటికి పెట్టి నేనే నోట్స్ తయారు చేసి ఇట్లా నా చేతి రాతతోటి కదా టీటీపీ లేదు ఏమీ లేదు నా చేతి రాతతోటి కంట్రోల్సీ కంట్రోల్వి కూడా ఉండదు ఇలా నా చేతి రాతతోటి ఇస్తాను ఇప్పుడు నేను గమనించా ఉంటారు మీరు నేను కోచింగ్ ఇవ్వను అని చెప్పడానికి కారణం అది గైడెన్స్ మాత్రమే ఇస్తాను సెమీ కోచింగ్ మాత్రమే ఇస్తాను అందుకని బేసిక్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మీరు రండి అక్కడ నుంచి మిగతా ఫ్లోర్లకి ఎలా వెళ్ళాలో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా ఒకరిద్దరు నన్ను ముఖ్యంగా ఇది వాళ్ళు నా ఫోర్త్ క్లాసు నిన్న మొన్న ఎక్కువ కాల్స్ మాకు సార్ ఈ గురుకులంలో మీ ప్రొసీజర్ చెప్పండి సార్ చివరిలో ఎందుకంటే మాకు మొదట అయితే మీకు ఒకే ఎలా చదవాలో చెప్తున్నారు కానీ మాకు ఈ గురుకులంలో మీరు ఏం చేస్తారో చెప్తే కొంచెం మమ్మల్ని మీరు కొంచెం గైడ్ చేసేటట్టు అవుతుంది అని చెప్పడం వల్ల వాళ్ళని ఒక లాస్ట్ లో ఫైవ్ మినిట్స్ నేను లేదా ఫోర్ మినిట్స్ తీసుకుని చెప్పడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఈ క్లాస్ వింటున్నారో నాకు తెలిసినంతవరకు మీరు ఈ పేరెంట్స్గా మీరు ఈ క్లాస్ విన్న తర్వాత దీన్ని షేర్ చేయండి మీ సర్కిల్లో చెప్పండి నలుగురికి అరే బాబా ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే ఇది ఆషామాషి కాదు చదివిద్దామంటే అయిపోదు అందుకని ఎన్సిఆర్టీ పుస్తకాలు ఒక ఇరవై ముప్పై స్పష్టంగా చదవాలనుకుంటే ఇతర పుస్తకాలు ఒక ఇరవై ముప్పై చదవాలనుకుంటే రిపోర్ట్లకు ఇరవై ముప్పై అరవై పుస్తకాలు చదవాలి కానీ వీటన్నిటినీ కలిపి ముప్పై పుస్తకాలుగా కుదించి ఈ ముప్పై పుస్తకాలు చదివితే చాలని నేను చెప్పి మిగిలిన ముప్పై పుస్తకాలని నేను చదివి వాటికి సంబంధించిన క్రీమ్ నేను తయారు చేసి వాటిని ఇలా ఇచ్చే ప్రయత్నం చేయడమే ఈ గురుకులంలో నేను చేసే పని బహుశా మీ అందరికీ అర్థమైందనుకుంటా నేను గూగుల్ మ్యాప్ లాంటి వాడిని మిమ్మల్ని ఇలా వెళ్ళండి అని చెప్పగలను తప్ప వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం మీదే ఎవరో తీసుకెళ్తారనుకుంటే మాత్రం ఈ జన్మకి ఐఏఎస్ అవ్వలేరు ఎవరో ఒకరు గైడ్ చేస్తే ఐఏఎస్ అవ్వడం ఈజీ అని చెప్పడం నా ఉద్దేశం అందులో మన ఇళ్లలో ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉంటే ఒక గురువు లేకపోతే గురువు ఉంటే ఒక గురువుని ఎంచుకోండి ఆ గురువుతో జర్నీ చేయండి అప్పుడు మీకు ఐఏఎస్ వస్తుంది రేపటి క్లాసులో మనం ఆప్షనల్ ఎంపిక అయ్యేలా అసలు ఎలా ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి లాంటి వాటికి సంబంధించిన అంశాలు చూస్తాం దీని దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏమిటన్నది రేపటి క్లాస్లో అనౌన్స్ చేస్తాను Thank you so much. Love you all.